ఒకే ఒక కుర్సీ. ఆ సీటు కోసం అర డజన్ మంది రేసులో ఉన్నారు. హైదరాబాద్ టు ఢిల్లీ పరుగులు పెడుతున్నారు. కానీ ఆ రేసులో విన్ అయ్యేది ఎవరు మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. ఆరుగురు మాత్రం పరుగు ఆపడం లేదు. కానీ సందట్లో సడేమియలాగా ఓ ఇద్దరు రేసులో ఏం చేయాలో ప్లాన్ వేశారట. పాజిటివ్గా ముందుకు వెళ్లే ఎత్తుగడ వేశారట. ఇంతకీ ఆ ఇద్దరెవరు? తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తారా అని పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అరిగిపోయిన రికార్డుల ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు డిసెంబర్లో కొత్త పీసీసీ ప్రెసిడెంట్ వస్తారని ప్రచారం జరుగుతోంది. అరడజనుకు పైగా నేతలు పీసీసీ సీటు కోసం పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, సీనియర్ల కోటాలో బిహెచ్ తదితరులు పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న నేతల్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడదని పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. ఒకరిపై మరొకరు మాటల తోటాలు పేల్చుకుంటారు. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొత్త అభ్యర్థి పేరు తెరపైకి తీసుకొస్తే వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణమే నడిచింది. ఇలాంటి నేతలు ఇద్దరు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని సన్నిహితులు కలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఇలా పోట్లాడుకోవడం తగదని, కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుందని సర్ది చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఇద్దరి మధ్య స్నేహం చిగురించేటట్లు చేసిన అమెరికా పెద్దలు మరో ఒప్పందం కూడా సెట్ చేశారట. పీసీసీ సీటు విషయంలో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ కోమటిరెడ్డిల మధ్య రాజీ సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా వచ్చే రెండేళ్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చివరి రెండేళ్లు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండే ప్రతిపాదన తీసుకొచ్చారట. ఈ డీల్ కు ఇద్దరు నేతలు అంగీకరించినట్లు సమాచారం. మరి మిగతా సీనియర్లు ఊరుకుంటారా? హస్తినలో తమకున్న పరిచయాలతో మంతనాలు సాగిస్తున్నారట. అమెరికా వేదికగా ఈ ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరినంత మాత్రాన టీపీసీసీ పదవి పప్పు బెల్లం కాదుగా పంచుకోవడానికి అని రేసులో ఉన్న ఇతర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పీసీసీ పదవి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరింది, అదే చాలు అనుకుంటున్నాయట గాంధీభవన్ వర్గాలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.